ఓకే అది ఒక ఆస్పెక్ట్. మామూలుగా దాంట్లో 17 AC ఉంది, దాని ప్రకారం అయితే అవసరం లేదు పర్మిషన్. ఇది కేసులు టైమును బట్టి లెక్క అనమాట. ఇది బిఫోర్ 2018 కాబట్టి దాని కింద అక్కర్లేదు అనేది వీళ్ళ వాదన. 15 జరిగిపోయింది కరప్షన్ అని. ఇది 18 బయటపడింది కాబట్టి అని వీళ్ళు అంటారు. 18 చట్టం వచ్చింది కాబట్టి అని, 18 బిఫోర్ జరిగినటువంటి అవినీతికి ఈ చట్టం వర్తించదని వీళ్ళు అంటారు. అది కోర్టు చెప్పడం 2 నిమిషాల్లో తేలిపోయే వ్యవహారం. అది తేలిపోయి రేపే గనక లేదు తప్పు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి సంక్షోభం, అక్టోబర్ సంక్షోభం. అది కరెక్టే, ముందు దర్యాప్తు చేసుకోండి అంటే చంద్రబాబుకి సంక్షోభం. ఒకవేళ అలా జరిగిన క్వాష్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నర్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఉండదు. మేబీ ఇప్పుడే చీఫ్ జస్టిస్ గా చేశాడు కదా గవర్నర్ గారు, ఈయన మళ్ళీ ఒక కోర్టే చేస్తాడు. ఇప్పుడు ఆ కోర్టులో వాదనల దగ్గర కంటే ఈయన దగ్గర కూడా వాదనలు పెద్దవి ఉంటాయి. వీళ్ళు వాదనలన్నీ వినిపించి దానికి మళ్ళీ చంద్రబాబు గారి తరఫున లాయర్లతో వాళ్ళతో మాట్లాడి మామూలుగా అయితే ఇచ్చేయచ్చు పర్మిషన్, ఎందుకంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అన్నదే కదా. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది అక్కడ క్లియర్ కదా, కాబట్టి ఇచ్చేయచ్చు. కానీ ఇంత గొడవ జరిగాక అక్కడ ఆపిన తర్వాత వీళ్ళు ఇంటర్ ఫీర్ ఎవరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకుని వస్తే అది రాజకీయ కోణంలోకి వెళ్ళిపోతే అప్పుడు కేంద్రం పాయింట్ కూడా అవుతుంది అప్పుడు, కాబట్టి అది జరగకపోవచ్చు. లోకేష్ విషయంలో ఏం